హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తిరుమలలో పూల బావి గురించి తెలుసుకుందాం. సో తిరుమలలో ఉన్న ఈ పూల బావిని కట్టించింది తొండమానుడు. ఈ విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే వరాహ పురాణంలో ఉంది అన్నమాట. అంటే అద్దాల మండపానికి ఉత్తరం వైపున ఈ పూల బావి ఉంది తిరుమలలో. స్వామివారికి సమర్పించిన తులసి మాలలు, పూలమాలలు, పుష్పాలు, పుష్పపు బుట్టలు ఎవ్వరికీ ఇవ్వకుండా ఈ పూల బావిలోనే పడేస్తారు. ఎందుకు అంటే ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, తొండమానుడు దుఃఖంలో ఉన్నప్పుడు, ఆపదలు ఎక్కువగా సంభవించినప్పుడు ఈ పూల బావి రహస్య మార్గం ద్వారానే శ్రీనివాసుని శరణు వేడాడు. స్వామివారు ఆ సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుని చూసి మహాలక్ష్మి సిగ్గుతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో చేరితే భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి దాక్కుంది. అందువలన పూలబావిలో ఉన్న భూదేవి కోసం తిరుమలలోని పూలు ఎవ్వరికీ ఇవ్వకుండా ఆ బావిలోనే పడేస్తుంటారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వామివారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి కాలంతో పాటు అరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే శ్రీ వెంకటేశ్వరుని భార్యపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే అలవేలు మంగమ్మ దిగువ ఉన్న తిరుచానూరులో ఉంటుంది. అంటే శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తర్వాత ఈ పాదరక్షలు ధరించి ఏడుకొండలో దిగి అలవేలు మంగాదేవి వద్దకు వెళ్ళి తిరిగి ఏడుకొండలు ఎక్కి తన స్థానానికి సుప్రభాత వేళకి చేరుతాడు. అందుకే అవి అరిగిపోతుంటాయి అని భక్తుల యొక్క నమ్మకము, అలాగే విశ్వాసం కూడా. గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని 3 రూపాలతో చూడవచ్చా అంటే ఖచ్చితంగా చూడవచ్చు. అది ఎందుకు, ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు 3 రూపాలతో దర్శనమిస్తాడు. గురువారం ఉదయం 2వ అర్చన అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు ఆభరణాలు, అలంకరణలు లేకుండా దర్శనమిస్తాడు. నొసటన సన్నని నామ మంత్రం ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి నేత్రాలను దర్శించి తరించవచ్చు. రాత్రి తోమాల సేవ అయిన తర్వాత పూలంగి సేవలో దర్శనమిస్తారు. అనగా గురువారం ఉదయం సకలాభరణాలతోనూ, 2వ అర్చన తర్వాత ఆభరణాలు లేకుండా రాత్రికి పుష్పాలంకరణలతో దివ్య దర్శనాన్ని భక్తులకు అందిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం ఉంటాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. అంటే వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు మాత్రమే. దర్శనం అయ్యాక చాలామంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరించుకుంటుంటారు. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొచ్చాడు. ఆ దర్శనము పశుపక్షాదుల కోసము, దేవతల కోసము, ఆకాశం నుంచి 3 కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించటం కోసం మాత్రమే. మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు కనుక వారు పూజా సమయం వేరు గనుక భూమి క్రిందున్న, భూమి పైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది. తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వెంకటేశ్వరుణ్ణి, స్వామి పాదాలను దర్శించి